హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఇప్పుడైతే కొబ్బరి బెల్లం లడ్డు అయితే చేస్తున్నా, ఓకేనా? ఇప్పుడైతే కొబ్బరి అయితే మంచిగా చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే ప్లేట్లో అయితే పెట్టేసిన, కడిగి అయితే పెట్టిన అన్నమాట, ఓకేనా? ఇవి కొంచెం వేయించుకోవాలి, కొంచెం వాటర్ వాటర్ ఉంటాయి కదా, కడిగినాక అయితే అవి డ్రై అయితే వేసుకోవాలన్నమాట కొబ్బరిని, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే కొంచెం వేయించుకోవాలి, ఓకేనా? టూ ఉండే అన్నమాట కొబ్బరి, అవి ఉంటే వాటితో అయితే లడ్డు అయితే చేస్తున్నా బెల్లం వేసి, ఓకేనా? బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నా, ఓకేనా ఫ్రెండ్స్? రెండు ఇలాచి. ఇప్పుడు కొబ్బరి అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి, అందులోనే ఇలాచి కూడా వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ కడాయిలో అయితే కొబ్బరి అనేది మంచిగా పొడి పొడి అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట మంచిగా, ఓకేనా? పచ్చి పచ్చి అంతా డ్రై అయ్యేలాగైతే మంచిగా వేయించుకోవాలి, ఓకేనా? చిన్న మంట మీద అయితే వేయించుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేసిన ఇట్లా లడ్డు, ఓకేనా? కానీ అప్పుడు స్వీట్ అనేది ఎక్కువైందన్నమాట, ఇప్పుడు మాత్రం సూపర్ ఉంది, నార్మల్ ఉందన్నమాట, ఓకేనా? మనకి కొబ్బరి రెండు కప్పులు అయిందన్నమాట, రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే ఈక్వల్ అయిపోతుంది అన్నమాట, సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా కావాలనుకుంటే ఇంకో హాఫ్ కప్పు కూడా వేసుకోవచ్చు, ఓకేనా? స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే నాకైతే సరిపోయిందన్నమాట, ఓకేనా? ఎప్పుడైతే బెల్లం అయితే వేస్తున్నా, బెల్లం వేసి మెల్లగా అయితే కలపాలన్నమాట, ఓకేనా? బెల్లం వేడికి అనేది కరిగిపోతుంది, ఓకేనా? మూడు ఐటమ్స్ తోటి అయితే కొబ్బరి లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా, ఓకేనా? లాస్ట్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అది ఇష్టం ఉన్న వాళ్ళు వేయొచ్చు, లేకపోతే లేదన్నమాట, స్కిప్ చేయొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే రెడీ అయిపోతుంది అన్నమాట, కొంచెం అక్కడక్కడ బెల్లం ఉంది ఇంకా, ఓకేనా? మనకు ఉండలాగా వస్తే రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నెయ్యి అయితే వేస్తున్నా, కొంచెం లైట్గా అయితే వేసిన అన్నమాట, ఓకేనా? బాగుంటుంది అనేసి ఇప్పుడు నెయ్యి వేసుకొని మంచిగా అయితే కలపాలి, ఓకేనా ఫ్రెండ్స్? చాలా హెల్దీ అన్నమాట, పిల్లలకి ఊకే కాళ్ళు నొస్తున్నాయి అంటారు కదా, ఇలా చేసి పెడితే మాత్రం బాగుంటుంది, ఓకేనా? మా చిన్న అయితే ఎప్పుడూ ఊకే అంటాడు అన్నమాట, ఓకేనా? ఇలా అప్పుడప్పుడు పెట్టాలి పిల్లలకి, ఓకేనా ఫ్రెండ్స్? ఈజీగా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా అయితే కలిపేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక రెండు నిమిషాలు అయితే కలుపుకుంటూ ఉంచాలన్నమాట, ఉండ చుట్టనికి సరిగ్గా రావట్లేదు, ఓకేనా? ఇంకొక రెండు నిమిషాలు అయితే మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే వేయించాలి. ఫోన్ పట్టుకొని తీయాలంటే చాలా కష్టం అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇట్లా కలపడానికి వీలు కాదన్నమాట ఒక చేతితోటి, ఓకేనా? ఇప్పుడైతే ఉండ అనేది కరెక్ట్ వస్తుంది అన్నమాట, ఓకేనా? లడ్డు రెడీ అయిపోయినట్టే మనకి, ఇప్పుడు లడ్డూల్లాగా అయితే చిన్న చిన్న అయితే చుట్టుకోవాలి, ఓకేనా? నెయ్యి ఇట్లా ఏం అప్లై చేయొద్దు, ఆల్రెడీ కొబ్బరిలో ఆయిల్ అనేది ఉంటుంది కదా, అది లీక్ అవుతూ ఉంటుంది అన్నమాట మనం చేస్తుంటే, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే లడ్డు అయితే చుట్టేసుకోవాలి,
ఇక్కడైతే నేను రెడీమేడ్ కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను అన్నమాట, షాప్లో దొరుకుతుంది. మనకు కోటింగ్ పైన కోటింగ్ కోసం అనేసి తీసుకున్నాను అన్నమాట. ఓకేనా, అది ఇలా అయితే డెకరేషన్ చేయాలన్నమాట, మంచిగా చూడడానికి బాగా అనిపిస్తుంది. ఓకేనా, ఇలా చేసుకొని అన్ని లడ్డూలు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినా బాగుంటాయి అన్నమాట, తొందర అయిపోతుంది. ఈ కొబ్బరి లడ్డు కూడా మనకి తింటుంటే తినాలనిపిస్తుంది, జ్యూసీ జ్యూసీగా మంచిగా స్మూత్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా, ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అయితే ఉండలు అయితే జుట్టేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో అయితే కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు, నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న చిన్న అయితే చేసినాను అన్నమాట, మీడియం సైజులో. ఓకేనా, ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, 3 ఐటమ్స్ తోటైతే లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెయ్యి అనేది ఆప్షనల్ అన్నమాట. ఓకేనా, ఇలా అయితే ప్రిపేర్ చేసిన అన్నమాట లడ్డు, సూపర్ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే తినేసినాము, అయిపోయినాయి కూడా. మళ్ళీ ఎప్పుడన్నా నెక్స్ట్ టైం చేస్తే మాత్రం డిఫరెంట్గా అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈసారి చేస్తే మాత్రం హల్వా చేస్తాను అన్నమాట, కొబ్బరి హల్వా. ఓకేనా ఫ్రెండ్స్, మా బిట్టు అడిగిండు అనేసి లడ్డు అయితే చేసినా అన్నమాట, మా బిట్టు ఇప్పుడు తింటాడు చూడండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, స్టైల్గా తింటున్నాను అన్నమాట, చుంచిస్తా అంటే వద్దంటుండు అనమాట, అలానే పట్టుకొని తింటాడంట. ఓకేనా ఫ్రెండ్స్, తింటుండు, స్వీట్ బాగా తింటాడు అన్నమాట, సేమ్ నాలాగా తింటాడు స్వీట్ అనేది. ఓకేనా, నవ్వుతుండు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇవన్నీ అయితే ఒక టిఫిన్ గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఎంత స్మూత్ వచ్చిందనేది. ఓకేనా, ఇలా అయితే వచ్చినాయన్నమాట. ఓకేనా, బాగుంటాయి తింటుంటే కూడా. ఒక్కటే అప్పుడు చేసిన వెంటనే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట తింటే మాత్రం. ఓకేనా, ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి బెల్లం లడ్డు అయితే సూపర్ ఉందన్నమాట. ఓకేనా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.